కోట్లు ఐఎమ్ సారీ 86 కోట్లు పెరిగిందండి బాకీ. 31 మార్చికేమో ఆ పేరు లేనటువంటి సబ్ కాంట్రాక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టినటువంటి పంగనామా ఎంత? 216.90 కోట్లు అయితే 30th జూన్కి వచ్చేసరికి ఇంకా పెరిగి ఇంకొక దాదాపుగా 86 కోట్లు పెరిగి 302.45 కోట్లు బాకీ పడ్డారు. ఏది వీళ్ళేదో తూతు మంత్రంగా మీరు 2 సంవత్సరాలకి ఎంత ఒక 1500 కోట్లు చిల్లర ఏదో చెప్పారు కదా ఫిగరు, అది కట్టండి సరిపోదు 1528 కోట్లు. ఆ కట్టాల్సిన అమౌంట్లో కూడా 30 జూన్ 2023కి 302.45 కోట్లు బాకీ అండి. దీని ద్వారా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఎవడో పేరు లేనటువంటి ఊరు పేరు లేనటువంటి సబ్ కాంట్రాక్టర్ని తెర మీద తీసుకొచ్చి జయప్రకాష్ పవర్ వెంచర్స్ని డమ్మీగా పెట్టి 1000 కోట్ల రూపాయలు మింగుతున్నటువంటి జగన్ రెడ్డి ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి చేరాల్సినటువంటి ఏది వీళ్ళు దోచేసిన 40,000 కోట్లలో 1500 కోట్లు ఏమోలకండి. దానిలో కూడా మళ్ళీ నష్టం వాటిల్లే విధంగా 302.45 కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వానికి ఎగనాము. జగన్ రెడ్డి గారికి ఇష్టడైనటువంటి ఆ పేరు లేనటువంటి సబ్ కాంట్రాక్టర్ అది శేఖర్ రెడ్డా టర్నికియా ఏదో సగంలోనే వాళ్ళు మారిపోయి ఆ తర్వాత ఇంకెవరెవరో వచ్చారని తెలుస్తోంది. కాబట్టి ఆ విధంగా ఇంత నష్టం, ఒకటి వాళ్ళు జేబులు నింపుకుంటూ ఉన్నారు, రెండోది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నష్టం చేకూర్చే విధంగా వీళ్ళు వ్యవహారం నడిపిస్తున్నారు. పైకి మాత్రం జయప్రకాష్ పవర్ వెంచర్స్ యొక్క బిల్లులు ఇస్తూ ఉంటారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాడు అసలు మాకు సంబంధం లేదు బాబు, మేము ఎవరికో అది సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసాం, వాడిదే బాధ్యత, తవ్వేది వాడే, చెల్లించాల్సింది వాడే, మాకేం సంబంధం లేదని వాళ్ళు ఆడిటెడ్ వాళ్ళ ఫైనాన్షియల్ రిపోర్ట్లో వాళ్ళు తాటకెళ్ళంత అక్షరాలతో రాస్తారు. బయటకేమో జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళ బిల్లులు ఎలా సాధ్యం సార్? ఇది వాళ్ళేమో మాకు సంబంధం లేదంటారు, మీరేమో జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో బిల్లులు ఇస్తాడు, ఎవరిని మోసం చేస్తున్నారు సార్? అయ్యా మిస్టర్ జగన్ రెడ్డి, దీనికి జవాబు చెప్పండి. మీరు మీకు ఇచ్చినటువంటి టైం 48 గంటలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి వరకు ఒక్కళ్ళ నోరు మెదపట్ల అంటే మీ అవినీతి మొత్తం ఒప్పుకున్నట్టేనా? 40,000 కోట్ల రూపాయలు మింగామని చెప్పి ఒప్పుకుంటా ఉన్నారా? 40 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుకని మింగామని ఒప్పుకుంటూ ఉన్నారా? దేనికి మీ మౌనం? మీరు మౌనంగా కూర్చున్నంత మాత్రాన మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. ఇవాళ మరిన్ని వాస్తవాల్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకొచ్చాం. జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళ ఫైనాన్షియల్ ఆడిటెడ్ రిపోర్ట్స్ సాక్షిగా ఇవాళ మిమ్మల్ని మళ్ళీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎవరా సబ్ కాంట్రాక్టర్? ఎవడెవరిని ఎక్కడెక్కడ పెట్టారు? జేపీ అనే సంస్థ ఎవరెవరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళు దానిని నోట్ చేసుకున్నారు. మేము ఎవరెవరికి ఎక్కడెక్కడ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాం ఆ వివరాలన్నీ కూడా డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీకి తెలుసని చెప్పి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు దీనిలో చాలా స్పష్టంగా రాశారు, చాలా క్లియర్గా రాశారా లేదా? వాళ్ళు ఇక్కడ వాళ్ళ రిపోర్ట్లోనే ఏమన్నారు వాళ్ళు, డిఎంజీ హ్యాడ్ టేకెన్ ఏ నోట్ ఆన్ రికార్డ్ ఫర్ అపాయింట్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్ ఫర్ సబ్ కాంట్రాక్టర్. మీరు చాలా స్పష్టంగా వాటన్నింటినీ నోట్ చేసుకున్నట్టు కూడా జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ లిస్టు బయట పెట్టండి. వీఆర్ డిమాండింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు ఎవరెవరికి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఎవడెవడు అక్కడ ఇసుక రీచుల్లో ఎంతంత మింగారు, ఆ వివరాలన్నీ మీ దగ్గర ఉన్నాయని చెప్పి జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరు బాకీ పెట్టారు దాదాపుగా మరి 300 కోట్లకు పైబడి ఇవాళ బాకీ పడింది ఎవరు? 302.45 కోట్లు ఏది లెక్క ఏదో మీ కాంట్రాక్ట్ ప్రకారం తూతు మంత్రంగా చెల్లించాల్సినటువంటి ఆ సొమ్ము బాకీ పెట్టింది ఎవరు? ఎవరు ఎగనామం పెట్టారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? ఆ వివరాలన్నీ కూడా తక్షణమే బయట పెట్టాలి. ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్ కాపీస్ ఇవాళ మేము పత్రికాముఖంగా విడుదల చేస్తున్నాం, దీనికి జవాబు చెప్పండి. ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు రెస్పాండ్ టు దిస్. తక్షణమే జాబితాను బయట పెట్టండి, ఏ జిల్లాలు ఎవరెవరికి కట్టబెట్టారు, జయప్రకాష్ పవర్ వెంచర్స్ బిల్లుల్ని ఇంకా ఎవరిని మోసం చేయడానికి మీరు ఇస్తూ ఉన్నారు? ఇవాళ పత్రికల్లో బ్యానర్ ఐటమ్స్ రాలేదా? ఇప్పటికీ కూడా ఇసుక ఎవరిని తీసుకుంటే దొంగ బిల్లులు జయప్రకాష్ పవర్ వెంచర్స్ వాళ్ళతో. ఇంత మోసమా? వాళ్ళేమో మాకు సంబంధం లేదని చెప్తారు, మీరేమో వాళ్ళ పేర్లతో బిల్లులు ఇస్తారు. కాబట్టి ఇమ్మీడియట్గా ఇవాళ ఈ ఫైనాన్షియల్ రిపోర్ట్ కాపీస్ మేము బయట పెడుతూ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఎవరు ఆ సబ్ కాంట్రాక్టర్? పేరు లేనటువంటి ఆ సబ్ కాంట్రాక్టర్ ఎవరు? ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతమంది సబ్ కాంట్రాక్టులు చేశారు? ఎంతెంత ఎక్కడెక్కడ ఎంతెంత తవ్వారు? ప్రభుత్వానికి వాళ్ళు అధికారికంగా 302.45 కోట్లు బాకీ పెట్టినటువంటి గనుడు ఎవరు? ఆ వివరాలన్నీ కూడా తక్షణమే బయట పెట్టాలి. మీరు మౌనంగా కూర్చుంటే వదిలిపెట్టేది లేదు మిస్టర్ జగన్ రెడ్డి. రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఎంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఎంత అడ్డగోలుగా ఒక డమ్మీ కంపెనీని తెర మీదకు తీసుకొచ్చి తనకి ఇష్టం వచ్చినట్టు ఇష్టమైన వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేసి ఎంత మింగాడో ఇవాళ ఇసుకాసురుడు. రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోండి, ఒక పక్క రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఇంకో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులన్నింటినీ కూడా నీ అవినీతి కోసం మొత్తం మింగేసి ఇతర రాష్ట్రాలకి 100,000 లారీలు అక్కడ చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళిపోతాయి, ఇటేపేమో కృష్ణా జిల్లా బార్డర్ దాటి అటు హైదరాబాద్ వెళ్ళిపోతాయి, కర్ణాటకలోకి వెళ్ళిపోతాయి, ఇక్కడ కాకుండా ఇతర రాష్ట్రాలకి ఎక్స్పోర్టు. ఏముంది, ఫ్రీగా తవ్వుకోవటమే కదా లారీ ఇసుక 40,000కి 50,000కి ఇతర రాష్ట్రాలు అమ్ముకోవటం, ఇక్కడేమో పేదవాడి నడ్డు విరచడం కాబట్టి